Welcome to ABN and PRR College online classes. This session is for second BSc biochemistry students. So coming to the session, our today's topic is biosynthesis of creatine. So creatine yoga biosynthesis and so this is from third unit. So it's from third unit topic vachi third unit nunchi. So coming to the session, so creatine anedi ekkada untundante it is present in the టిష్యూస్ లైక్ బ్రెయిన్ మజిల్ బ్లడ్ ఎక్సెట్రా సో ఇలాంటి టిష్యూస్లో ఉంటుందండి యాజ్ ఎ హై ఎనర్జీ కాంపౌండ్ ఏ ఫార్మేట్లో ఉంటుందంటే ఫాస్ఫో క్రియాటిన్ అండ్ యాజ్ ఎ ఫ్రీ క్రియాటిన్ లాగా ఉంటుంది అండ్ ఫాస్ఫో క్రియాటిన్ లాగా కూడా మనకి ఇది టిష్యూస్లో ప్రజెంట్ అయి ఉంటుంది సో ఇట్స్ ఏ హై ఎనర్జీ కాంపౌండ్ అండ్ సో ఫాస్ఫో క్రియాటిన్ అనేది మనకి కూడా హై ఎనర్జీ కాంపౌండ్ సో ఇది ఒక హై ఎనర్జీ కాంపౌండ్ అనమాట So three amino acids like glycine, arginine and methionine are required for creatine formation. So creatine formation manki three main amino acids anavi avasaram avutayi. Those are glycine, arginine and methionine. So these are the three different amino acids which are required for the formation of creatine. So creatine form avadaniki three amino acids anavi avasaram avutayandi required avutayi. సో మనకి క్రియాటిన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది దాని ఫస్ట్ స్టెప్ ఎక్కడ బయోసిన్సిస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కిడ్నీలో సో కిడ్నీలో మనకి క్రియాటిన్ యొక్క ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో అలాగే మనకి క్రియాటిన్లో ఎస్ ఎడినోసిల్ మిథియోనైన్ అనేది మిథైల్ గ్రూప్ని డొనేట్ చేస్తుంది సో ఆ రియాక్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే లివర్లో స్టార్ట్ అవుతుందండి స్టార్టింగ్ స్టెప్ ఏమో కిడ్నీలో స్టార్ట్ అవుతుంది మిడిల్లో ఒక స్టెప్ మళ్ళీ అండ్ మిడిల్ రియాక్షన్ అనేది మళ్ళీ లివర్లోని స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది మనకి హై ఎనర్జీ కాంపౌండ్ అండ్ మనకి క్రియాటిన్ క్రియాటిన్ నుంచి ఫైనల్లీ మనకి ఏమొస్తుంది అంటే క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది వస్తుంది సో ఇన్ కేస్ క్రియాటిన్ నుంచి కనుక ఒక వాటర్ మాలిక్యూల్ అనేది బయటకు వెళ్తే మనకి ఫామ్ అయ్యేది ఏంటి అంటే క్రియాటినైన్ సో ఇట్స్ ఏ ఎన్హైడ్రేట్ ఎన్హైడ్రేట్ అంటే వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అయిన తర్వాత మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ని ఎన్హైడ్రేట్ అని అంటాము సో క్రియాటినైన్ ఈజ్ ఎన్హైడ్రేట్ ఆఫ్ క్రియాటిన్ సో క్రియాటిన్ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ అనేది మనం రిమూవ్ చేస్తే మనకి క్రియాటినైన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట సో సీరం క్రియాటిన్ అండ్ యూరిన్ క్రియాటిన్ మనకి టూ టైప్స్ ఉంటాయండి సో సీరమ్ యూరిన్ సీరం క్రియాటిన్ వచ్చి 0.22 0.6 ఎంజీ బై డిఎల్ ఉంటుంది అలాగే సీరం క్రియాటినైన్ వచ్చి 0.5 to 1 ఎంజీ బై డిఎల్ ఉంటుంది అనమాట ఓకేనా సీరం క్రియాటిన్ వచ్చి 0.2 to 0.6 ఎంజీ బై డిఎల్ అండ్ సీరం క్రియాటినైన్ వచ్చి 0.5 to 1 ఎంజీ బై డిఎల్ ఉంటుంది అలాగే యూరిన్లో అయితే మనకి క్రియాటిన్ వచ్చి 0.5 to 50 మ్యూజీ ఎంజీ బై ఎంజీ పర్ డే ఉంటుంది అండ్ క్రియాటినైన్ వచ్చి 1 to 2 g పర్ డే ఉంటుంది అనమాట సో క్రియాటిన్ మనకి ఎస్టిమేషన్ ఆఫ్ క్రియాటిన్ సీరం క్రియాటిన్ ఇన్ యూజ్ టు డయాగ్నోసిస్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ సో క్రియాటినైన్ యొక్క ఎస్టిమేషన్ మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే క్రియాటిన్ ఫంక్షన్ని డయాగ్నోసిస్ కిడ్నీ ఫంక్షన్ని డయాగ్నోసిస్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట అంటే క్రియాటినైన్ అన్నది ఎంతగా యూరిన్లో రిలీజ్ అవుతుంది దాన్ని బట్టి మనము కిడ్నీ యొక్క ఫంక్షన్ అన్నది చూస్తామన్నమాట ఓకేనా సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ ఫర్ క్రియాటిన్ అండి సో క్రియాటిన్ అండ్ క్రియాటినైన్ అలాగే మనకి ఇంక్రీజింగ్ అవుట్పుట్ ఆఫ్ క్రియాటిన్ ఇన్ యూరిన్ రిఫర్స్ టు క్రియాటిన్ యూరియా సో ఎక్కువ అమౌంట్ ఆఫ్ క్రియాటిన్ అనేది మనకి యూరిన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంటే దాన్ని ఏమంటాము అంటే క్రియాటిన్ యూరియా అని అంటాము సో దాని సిమ్టమ్స్ ఏంటి అంటే దీనివల్ల మనకి యూ కెన్ అబ్జర్వ్ డయాబెటీస్ మెలిటస్ హైపర్ థైరాయిడిజం స్టార్వేషన్ ఎక్సెట్రా సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సిమ్టమ్స్ ఆర్ డిసార్డర్స్ విచ్ కమ్స్ వెన్ ద క్రియాటిన్ అవుట్పుట్ ఇంక్రీజెస్ సో క్రియాటిన్ అవుట్పుట్ ఇంక్రీజెస్ ఇన్ యూరిన్ యూరిన్ నుంచి క్రియాటిన్ అనేది ఎక్కువ వెళ్ళిపోతే మనకి దాన్ని ఏమంటాము అంటే క్రియాటిన్ యూరియా అని అంటాం సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంట్రొడక్షన్ అండి సో కమింగ్ టు ద పాత్వే సో దిస్ ఈస్ ద బయోసింథటిక్ ఆర్ మెటబాలిజం ఆఫ్ క్రియాటిన్ సో క్రియాటిన్ యొక్క మెటబాలిజం సో ఈ ఫస్ట్ స్టెప్ అర్జినైన్ అండ్ గ్లైసిన్ సో ఈ ఫస్ట్ స్టెప్ అనేది మనకి కిడ్నీలో
స్టార్ట్ అవుతుంది ఓకేనండి సో కిడ్నీలో ఈ ఫస్ట్ రియాక్షన్ అనేది జరుగుతుందన్నమాట సో దిస్ ఇస్ అర్జినైన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి యూరియా సైకిల్ అండి సో యూరియా సైకిల్లో మనకి అర్జినైన్ ఆర్ని తిని ఉంటుంది కదా సో యూరియా సైకిల్ నుంచి మనకి అర్జినైన్ సో అర్జినైన్ ప్లస్ గ్లైసిన్ ఓకేనా సో అర్జినైన్ ప్లస్ గ్లైసిన్ సో అర్జినైన్లో ఉన్న గ్వాండియో గ్రూప్ గ్వాండియో నైన్ గ్వాండియో గ్రూప్ అండి సో దిస్ ఇస్ ఈ గ్రూప్ అన్నది మనకి గ్లైసిన్ కి అటాచ్ అవుతుంది సో గ్లైసిన్ కి ఈ గ్రూప్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట బై ద ఎంజైమ్ అర్జినైన్ గ్లైసిన్ ట్రాన్స్ ఎమైనేస్ సో అర్జినైన్ గ్లైసిన్ ట్రాన్స్ ఎమైనేస్ అనే ఎంజైమ్ ద్వారా మనకి ఈ గ్వాండియో గ్రూప్ అనేది మనకి గ్లైసిన్ కి అటాచ్ అవుతుంది సో ఇది చూసారు కదా This is the group which is transferred from arginine. So arginine inch manki transferrin group and this is glycine. Glycine yoka group and glycine idi. So NH3 kaasta bond formation anna jarigindi kabatti NH kinda manamu indicate chesukunnam. So deenne manamu ante guandio acetate ani annam or గ్లైకోజమైన్ అని అన్నాం అన్నమాట ఓకేనా గ్వాండియో ఎసిటేట్ ఆర్ గ్లైకోజమైన్ సో ఈ గ్వాండియో ఎసిటేట్ మీద మనకి ఎస్ ఎడినోసిల్ మిథియోనైన్ సో ఎస్ ఎడినోసిల్ మిథియోనైన్ యాక్ట్ చేసినప్పుడు గ్వాండియో మనకు ఒక మిథైల్ గ్రూప్ వచ్చి యాడ్ అవుతుందండి ఓకేనా సో ఇక్కడ మనకి ఒక మిథైల్ గ్రూప్ అనేది వచ్చి యాడ్ అయింది అంటే గ్వాండియో ఎసిటేట్ మిథైల్ ట్రాన్స్ఫరేజెస్ వచ్చి యాక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ మిథైల్ గ్రూప్ సిహెచ్ త్రీ సో హెచ్ ప్లేస్ లో మనకి ఏమొచ్చి యాడ్ అయిందండి సిహెచ్ త్రీ వచ్చి యాడ్ అయింది దట్స్ ఇట్ మిథైల్ గ్రూప్ అనేది వచ్చి యాడ్ అయింది అనమాట సో ఇక్కడ ఏం జరిగింది అంటే మనకి సెకండ్ స్టెప్ అనేది ఇది మనకి ఎక్కడ జరుగుతుంది అంటే లివర్ లో జరుగుతుంది అండి సో ఎస్ మిథైల్ ఎస్ ఎడినోసిల్ మిథియోనైన్ డొనేట్స్ మిథైల్ గ్రూప్ సో మిథైల్ గ్రూప్ ని ఇది మనకి డొనేట్ చేస్తుంది అనమాట సో ఆ మిథైల్ గ్రూప్ వచ్చి మనకి ఎన్ దగ్గర అటాచ్ అయ్యింది సిహెచ్ త్రీ వచ్చి మనకి ఎన్ దగ్గర అటాచ్ అయ్యింది సో ఫైనల్లీ మనకి మిథైల్ గ్రూప్ వచ్చి అటాచ్ అవడం వల్ల క్రియాటిన్ అనేది ఫామ్ అయింది అనమాట సో క్రియాటిన్ నుంచి మనకి క్రియాటిన్ ఫాస్ఫేట్ సో ఏటీపీ అనేది మనకి ఇక్కడ ఏడీపీ కింద కన్వర్ట్ అయ్యింది సో ఒక ఫాస్ఫేట్ గ్రూప్ సో దిస్ ఇస్ ద ఫాస్ఫేట్ గ్రూప్ సో ఫాస్ఫేట్ గ్రూప్ వచ్చి అటాచ్ అయ్యిందండి విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్ క్రియాటిన్ కైనేస్ సో క్రియాటిన్ కైనేస్ వల్ల మనకి ఒక ఎంజైమ్ యాక్ట్ చేసిన తర్వాత మనకి ఒక ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ గ్రూప్ అనేది వచ్చి క్రియాటిన్ కి అటాచ్ అయింది సో క్రియాటిన్ కి అటాచ్ అయినప్పుడు మనకి క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది ఫామ్ అయింది అనమాట సో క్రియాటిన్ ఫాస్ఫేట్ అనేది ఫామ్ అయింది సో మనకి క్రియాటిన్ నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ అనేది H2O ఓకేనండి H2O అనేది బయటకు వెళ్ళిపోతే మనకి క్రియాటిన్ అనేది ఫామ్ అవుతుంది క్రియాటినిన్ అనేది ఫామ్ అవుతుందండి ఓకేనా క్రియాటిన్ నుంచి మనకి H2O అనేది బయటకు వెళ్ళిపోతే మనకి క్రియాటినిన్ ఫామ్ అవుతుంది అలాగే మనకి ఫాస్ఫో క్రియాటిన్ నుంచి ఫాస్ఫేట్ పిఐ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అండి సో పిఐ అన్నది బయటకు వెళ్ళిపోయిన మనకి క్రియాటినిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఓకేనా సో ఎన్హైడ్రేట్ అన్నాం కదా క్రియాటినిన్ అనేది ఎన్హైడ్రేట్ సో ఎన్హైడ్రేట్ అంటే మనకు ఒక వాటర్ మాలిక్యూల్ అన్నది బయటకు వెళ్ళిపోయింది సో బయటకు వెళ్ళిపోయినప్పుడు మనకి క్రియాటినిన్ అన్నది ఫామ్ అయింది అలాగే క్రియాటినిన్ ఫాస్ఫేట్ నుంచి మనకి ఫాస్ఫేట్ గ్రూప్ అనేది బయటకు వెళ్ళిపోయింది సో ఇది బయటకు వెళ్ళిపోయిందండి సో బయటకు వెళ్ళిపోయినప్పుడు మనకి ఈ సిహెచ్ టూ అన్నది ఏమైంది అంటే సారీ ఈ సిఓఓ దాన్ని ఎలా ఇండికేట్ చేసుకున్నాం మనం సి డబల్ బాండ్ ఓ కింద ఇండికేట్ చేసుకున్నాం ఓకేనండి సి డబల్ బాండ్ ఓ కింద ఇండికేట్ చేసుకున్నాం అనమాట సో ఎన్హెచ్తో మనకి బాండ్ అనేది ఫామ్ చేసింది సో మిగిలిన అంతా సేమ్ యాజ్ సో క్రియాటిన్ ఫాస్ఫేట్ నుంచి మనకి ఫాస్ఫేట్ గ్రూప్ అనేది బయటకు వెళ్ళిపోతే మనకి క్రియాటినిన్ అనేది ఫామ్ అయింది అలాగే క్రియాటిన్ నుంచి మనకి వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అయితే సారీ బయటకు వెళ్ళిపోతే మనకి క్రియాటినిన్ ఫామ్ అయింది సో క్రియాటినిన్ ఈజ్ ద ఎన్హైడ్రేట్ ఆఫ్ క్రియాటిన్ సో ఈ క్రియాటినిన్ అనేది మనకి యూరిన్ నుంచి బయటికి వెళ్ళిపోవడం ఎక్స్క్రీట్ అవడం జరుగుతుందండి సో బేస్డ్ అపాన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దిస్ క్రియాటినిన్ ఇన్ ద యూరిన్ వీ కెన్ ఐడెంటిఫై ద
kidney function, or we can diagnostic the kidney function. So urine nunchi release aina ee creatinine dwara manamu kidney anadi working ela avutundi anadi main ga chustamandi. So this is the main main compound, or the main amino main compound which is used for the diagnosis of kidney. So kidney ni diagnosis cheyadaniki manamu main ga creatinine urine lo ent undi anadi chustam anamata. So this is all about the metabolism of creatinine. So this is all about your class today. Thank you.